అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. నేను ఎన్పిఎంసీఏగా పనిచేస్తున్నాను. నేను మాది అంకిశెట్టిపల్లి పంచాయతీ, మదనపల్లి మండలము, చిత్తూరు జిల్లా. ఈ శ్రీవారి పద్ధతిలో నేను అర్ధెకరా శ్రీవారి వేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అర్ధెకరా శ్రీవారి నాటినాము. మామూలు పద్ధతిలో అర్ధెకరా నాటినాము. అది ఏమంటే, ఇప్పుడు పంట కోత ప్రయోగం చేసి మామూలు వరికి శ్రీవారికి తేడా ఏమనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2 టన్నులు దిబ్బ ఎరువులో 40 కేజీలు ఘనజీవామృతం కలిపి దాన్ని మనం ఫస్ట్ మడి మీదంతా వేసుకున్నాము. తర్వాత దుక్కి దున్నుకోవడం జరిగింది. పచ్చి ఆకు కత్తిరించి వేసుకోవడం జరిగింది. 3 సార్లు దుక్కి దున్నుకోవడం జరిగింది. విత్తనాలని 1 కేజీ తీసుకొని వాటిని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నారుమడి వేసుకోవడం జరిగింది. 9 రోజుల నుండి 12 రోజులు నారు నాటుకోవచ్చు. ప్రధాన పొలంలో 12వ రోజు నారు పీకి నాటుకోవడం జరిగింది. రోజుల తర్వాత అజోలా వేసుకోవడం జరిగింది. నాటిన 45 రోజుల లోపల 3 సార్లు వీడర్ తోయడం జరిగింది. వీడర్ తోయడం వల్ల ఈ అజోలా భూమిలో కలిసి నత్రజనిని అందిస్తుంది. తక్కువ నీళ్లు పెట్టడం వల్ల ఏరు బాగా ఏపుగా లోపలికి భూమి లోపలికి పోతుంది. మొక్క దృఢంగా పెరుగుతుంది. శ్రీవారి వలన అదనపు లాభాలు: తక్కువ విత్తనము, తక్కువ నీరు, గింజ బరువు ఎక్కువగా ఉంటుంది, వడ్లు దిగుబడి ఎక్కువ వస్తుంది, తుఫాను గాలులకు పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా శ్రీవారిలో పంట కోత ప్రయోగం గురించి తెలుసుకుందాం. 5 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుతో చతురస్రాకారంలో 4 కర్రలు నాటి అవిటికి రిబ్బన్ కట్టుకోవడం జరిగింది. కర్రలు పాతుకోవడం జరిగింది. తీసుకొని 1:1లో ఎన్ని గుమ్ములు ఉన్నాయి, 1 గుమ్మికి ఎన్ని పిలకలు ఉండేది ఇప్పుడు తెలుసుకుందాం. 1:1లో మనం ముఖ్యంగా ఇప్పుడు ఎన్ని గుమ్ములు వచ్చాయో లెక్కించుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 13, 14, 15, 16, 17, 18 గుమ్ములు రావడం జరిగింది. ఇప్పుడు మనం శ్రీవారి సాకులో 1 గుమ్మును ఎన్నుకొని ఇందులో ఎన్ని పిలకలు ఉన్నాయో లెక్కించుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128,
51 పిలకల వరకు ఉన్నాయి. ఇప్పుడు సాధారణ పద్ధతుల్లో ఒక గుమ్మికి ఎన్ని పిలకలు ఉండేది మనం ఇప్పుడు ఎంచుకుందాం. 1, 2, 3, 4,
ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై. సాధారణ పద్ధతుల్లో ఇరవై పిలకలు ఉన్నాయి. రెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరున్నర కేజీ. ఒకటి ఐదు ఆరు పది పదమూడు పదిహేడు పదిహేడు పద్దెనిమిది ఇది 500 గ్రాములు. 18 కేజీల 500 గ్రాములు వడ్లు ఉన్నాయి. శ్రీవరిలో 26.5 కేజీ వచ్చింది. అదేవిధంగా సాధారణ వరిలో వచ్చి 18.5 కేజీ వచ్చింది. శ్రీవరిలో 280 నుంచి 300 వరకు గింజలు ఉన్నాయి. సాధారణ పద్ధతుల్లో 200 నుంచి 210 వరకు గింజలు ఉన్నాయి. శ్రీవరిలో 1000 గింజలు బరువు వేసుకున్నట్లయితే 38 గ్రాములు వచ్చింది. అదేవిధంగా సాధారణ పద్ధతుల్లో 1000 గింజలు బరువు వేసుకుంటే 26 గ్రాములు వచ్చింది. అర్ధెకర శ్రీవరికి వచ్చి 2000 చదరపు మీటర్లు వస్తుంది. 2000 చదరపు మీటర్స్లో 80 చతురస్రాకారాలు వస్తాయి. 80 చతురస్రాకారాలని మనము కౌంట్ చేసుకుంటే 80తో గుణిస్తే ఎన్ని వడ్లు వస్తాయి అనేది మనకు తెలుస్తుంది. ఒక చతురస్రాకారంలో వచ్చే వడ్లని 80తో గుణిస్తే మనకి ఎన్ని బస్తాలు వస్తాయి అనేది మనకు తెలుస్తుంది. పంట కోత ప్రయోగం ఎందుకు చేసుకోవాలంటే రైతులకి అవగాహన కోసం మనం ఏ పంటలో ఎంత దిగుబడి వస్తుందనేది మనం తెలియజేయడానికి మనం పంట కోత ప్రయోగం చేసుకోవాలి. అందరికీ ధన్యవాదాలు.